హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు నైన్ టీవీ ఛానల్ ఆరోగ్య జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పిల్లలకు మొలకలు ఎంతవరకు అవసరం అవి పిల్లలకి ఎలా అలవాటు చేయాలి ఎంతోమంది తల్లులు వారి పిల్లలకి పోషకాహారాన్ని అందించాలని ట్రై చేస్తూనే ఉంటారు మరి ఆ పిల్లలు సరిగ్గా పోషకాహారాన్ని తీసుకోక లోపాలతో పెరుగుతూ ఉంటారు సరైన పోషకాన్ని అందించడానికి ఎన్నో తిప్పలు పడుతూనే ఉంటారు మరి పిల్లలకు మొలకలు అలవాటు చేయటం వలన వారి ఆరోగ్యానికి ఎంత మంచిది పిల్లలకి మొలకలు ఎలా అలవాటు చేయాలి అనే ఈ విధానం గురించి మీ సందేహాలను గురించి మంత్రి రాజు గారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం పిల్లలకి మొలకెత్తిన విత్తనాలు ఎలా అలవాటు చేయాలనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం మనందరికీ కూడా ఉదయం పూట అల్పాహారము అంటే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు పూరి ఇలాంటివి తినటం అలవాటు వీటినే మనం పిల్లలకు కూడా పెడుతూ ఉంటాం ముసలివారికి కూడా వీటినే పెడుతూ ఉంటాం కానీ అందరి అవసరాలు ఒక రకంగా ఉండవు ఎదిగే వయసులో ఉన్న పిల్లల అవసరాలు వేరుగా ఉంటాయి నడు వయసులో వారి అవసరాలు వేరుగా ఉంటాయి ముసలివారి అవసరాలు వేరుగా ఉంటాయి కానీ అందరం ఒకటే తింటాం అందుకని అందవలసిన అందరికీ సరిగా అందక శరీరానికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా పిల్లల విషయం తీసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు మగపిల్లలు ఎదుగుతూ ఉంటారు ఆడపిల్లలు పంతొమ్మిది సంవత్సరాల వరకు ఎదుగుతూ ఉంటారు ఈ ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి మాంసకృతులు అనేవి శరీర నిర్మాణానికి కావాలి ఈ శరీర నిర్మాణానికి ప్రోటీన్ అంటే మాంసకృతులు ఒక కేజీ బరువుకి రెండు గ్రాముల చొప్పున మాంసకృతులు కావాలి అంటే సుమారు పిల్లవాడు ఒక నలభై కేజీలు ఉన్నాడు అనుకోండి అతనికి ఎనభై గ్రాములు మాంసకృతులు ఒకరోజు కావాలి భవన నిర్మాణానికి ఇటుకలు ఎలాంటి పాత్ర పోషిస్తుంటాయో శరీర నిర్మాణానికి మాంసకృతులు ఇటుకుల్లాగా నిర్మించటానికి అవసరం అన్నమాట మరి అలాంటి మాంసకృతులు మనం తీసుకునే ఆహారం ద్వారా పిల్లలకి డబుల్ కావాలి అదే పెద్దలకి అనుకోండి ఒక కేజీ బరువుకి ఒక గ్రాము సరిపోతాయి మరి ఇన్ని కృతులు బాగా అందాలంటే మనం పెట్టే ఇడ్లీను దోశ మరి పూరి ఇట్లా చూస్తే చాలా తక్కువ ఉంటాయి మధ్యాహ్న పూట కూరగాయల్లో ఏదైనా పెట్టినా అసలు మాంసకృర్తులు ఉండవు కూరగాయల్లో మరి చాలా లోపం కారణంగా అనేక హార్మోన్ల ఉత్పత్తి కానీ పిల్లలు కండపుష్టి కానీ ఎదుగుదల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంచేత అలాంటి మాంసకృర్తులు బాగా అందాలి అన్నప్పుడు అత్యధికమైన మాంసకృత్తులు కలిగిన ఆహారం అంటే విత్తనాలు ఈ విత్తనాలు ఒట్టిగా తీసుకుంటే మాంసకృత్తులు కొంత లభిస్తాయి వాటిని నానపెట్టి మూటగట్టినప్పుడు మొలకలు వచ్చిన సమయంలో ఈ మాంసకృతులు డబుల్ అయిపోతాయి త్రిబుల్ అయిపోతాయి అన్నమాట ఉదాహరణకి ఎండిన గోధుమలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మాంసకులు లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటాయన్నమాట ఆ గోధుమల్ని మొలకలు కట్టి రెండు రోజుల తర్వాత తీస్తే ఇంత పొడుగు మొలకలు వచ్చిన తర్వాత ఆ గోధుమల్ని చేస్తే ఆ ప్రోటీన్ అనేది ట్వంటీ నైన్ గ్రామ్స్కి పెరిగింది అంటే సుమారు ఒకటిన్న రెట్టు పెరిగినట్టుగా తెలుస్తుంది అన్నమాట ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారిచ్చిన లెక్కల్లో ఉన్న సమాచారం అంటే గింజ చెట్టు అవ్వటం కోసం అందులో జరిగే కెమికల్ చేంజెస్ కారణంగా డివిజన్ అవుతాయి అందుకని మాంసకుర్తులు డబల్ అవ్వటం అనేది అంతకంటే ఎక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని అట్లాంటి మంచి మాంసకుర్తులు అత్యధికమైన సంఖ్యలో అందటానికి మొలకెత్తిన విత్తనాలే నెంబర్ వన్ సోర్స్ అనమాట మరి అలాంటి మొలకెత్తిన విత్తనాలు బాగా అందాలి అంటే మనం పిల్లలకి ఏ వయసు నుంచి అలవాటు చేయొచ్చు రెండు మూడు సంవత్సరాలు అంటే వయసు వచ్చి దంతాలు వచ్చి కొంచెం పిల్లలు అమ్మలుగలుగుతారు చూస్తారా ఆ రెండున్నర మూడు సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి మొలకలు పెట్టే ప్రయత్నం చేయండి పిల్లలకి మొలకెత్తిన విత్తనాలు ఒకేసారి అట్లా పెడితే కొంతమంది తినరు మరి అలాంటి వారికి ఎలా అలవాటు చేయాలి ఎన్ని పెట్టాలి ఈ విషయాల గురించి కాస్త తల్లులకు తెలిస్తే చిన్నప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడతారని ఉద్దేశం అనమాట పిల్లలకి మొలకలు పెట్టేటప్పుడు కొత్తలో వాటిని ఉడికించి కొంచెం గుగ్గిళ్ళలాగా డాహ్ బాయిల్ చేస్తారు అంటే ఒక గట్టిగా మోతున్న పాత్రలో పాత్రలో వేసేసి అన్ని పాలు కానీ అన్ని నీళ్ళు కానీ లేకపోతే గరిటి పెరిగి కానీ వేసి గట్టిగా మంట హైలో పెట్టి మూత పెట్టేస్తే ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్లో మగ్గుతాయి అంటే వేడికి ఆ పచ్చివాసన పోతుంది కొంచెం మెత్తగా అవుతాయి అలా ఒక పక్కన చేసుకుంటారు ఇంకో దాంట్లో కొంచెం ఇంత పెసర తాలింపులా వేసేసి అందులో ఈ మొలకలు వేసి కొంచెం కరివేపాకు జీలకర్ర ఇట్లాంటివి వేసేసి ఎంత ఒక పావు స్పూన్ నెయ్యి అనేసి తాలింపు పెట్టేసి ఈ గింజలు అందులో వేసి తాలింపులో దానిపైన కొద్దిగా చాట్ మసాలా పొడి కానీ ఏదన్నా గరం మసాలా పొడి కానీ ఇంత చల్లితే కమ్మట వాసన వస్తాయి అనమాట తినటానికి బాగుంటాయి పిల్లలు కొంచెం ముందుగా అట్లాంటి అలవాటు చేయండి అంటే ఎక్కువ అయితే తినేస్తారు అంటే మన ఇడ్లీ దోశలు ఒక ఎనిమిది పత్తి తిన్నా అంత ప్రోటీన్ రాదు కానీ ఇన్ని మొలకలు తినేసరికి అంత ప్రోటీన్ వచ్చేస్తుంది అనమాట అందుకని పెసలు అలసందలు శనగలు ఈ మూడు రకాల మొలకలు కొంచెం బాగుంటాయి మెత్తగా ఉంటాయి తినటానికి అనుకూలంగా ఉంటుంది ఇలాంటి మొలకెత్తిన విత్తనాల్ని మనం పిల్లలకి ఇలా పెట్టి కడుపు నిండా ఎన్ని తినగలి తన్ని తింటారు వీటిలో వేరుసెనపప్పులు కూడా వేయచ్చు అండి రాత్రి నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నాంతయ్యేవి వీటిని మొక్క కట్టక్కల్సి అక్కర్లేదు అంటే నానిన గింజల్ని ఈ మొలకలతో పాటు కలిపి వీటిని కూడా అట్లా కొంచెం ఉడికించి పిల్లలకి అట్లా తాలిం పెట్టి గుగ్గిళ్ళు వెలే చేసి అలా పెట్టేసేయచ్చు అనమాట అంటే ఇవి ఈజీగా తినటానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఇవి తిన్న తర్వాత పిల్లలకి కావాలంటే కొంతమంది పాలు అలవాటు చేస్తారు కాబట్టి ఒక గ్లాసుడు పాలు ఇస్తే సరిపోతుంది అనమాట అట్లా ఇవ్వచ్చు లేదా పిల్లలకి పాల బదులుగా ఈ గింజలు ఉడికిన వాటిని తిన్న తర్వాత ఇదా అరిటి పండు సపోర్ట్ పండు ఏదైనా మామిడి పండు సీతాఫలం ఇట్లాంటి పళ్ళు ఏమైనా తీయటి పళ్ళు ఉంటే అవి పెట్టేస్తే కడుపు నిండా తినేస్తారనమాట ఇది ఇట్లా అలవాటు చేసే పద్ధతి ఒక రకం ఇక రెండవ పద్ధతి ఏమిటంటే మొలకల్ని పెసలు శనగలు అలసందలు వేరుశెనపప్పులు నానపెట్టినవి అవి మొలక రావన్నాం కదా ఈ నాలుగు రకాల గింజల్ని మొలకలు వచ్చిన తర్వాత ఏరుకుని చచ్చు పుచ్చు గింజలు కానీ మొలకలు రాని గింజలు కానీ తీసేసి అలాంటి మంచి గింజలు ఒక రెండు గుప్పెళ్ళు తీసుకుని దీనికి దానిమ్మ గింజలు అలా కలిపేసేయండి అందులోనే చిన్న చిన్నగా ఖర్జూర ముక్కలు కట్ చేసేసేయండి మీరు పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఖర్జూర ముక్కలు దానిమ్మ గింజలు ఈ మొలకల మిశ్రమానికి వీటిని కలపండి పిల్లలకి అలా ఇచ్చేస్తే ఈ మధ్య మధ్యలో ఖర్జూర ముక్క దానిమ్మ గింజలు తగిలేసరికి తీ తీగ పుల్ల పుల్లగా ఈ గింజలు అట్లా బాగుంటాయి అంటే మొలకలు పచ్చివాసన అనిపించకుండా తినిపించే పద్ధతి ఇది ఒకటి ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇది ఇంకా లాభం ఎక్కువ ఎందుకంటే అక్కడ ఉడికాయి మొలకలు ఉడికేసరికి కొన్ని పోషక విలువలు తగ్గుతాయి కాకపోతే ఒకేసారి ఇడ్లీ దోశలు మానిపించినప్పుడు వాళ్ళకి ఉడికినవి అలవాటై సహజమైనవి తినడానికి ఇష్టపడరు కాబట్టి కొంచెం అట్లా గుగ్గిళ్ళ రూపంలో మొలకలు ఉడకబెట్టి తాలింపులా పెట్టి అన్నాము కానీ కొంత లాభం తగ్గినప్పటికీ అలవాటవుతుంది అవుతుంది ఒకేసారి ఇడ్లీ దోశలు మొత్తం మాని పెంచకుండా వారంలో రెండు మూడు రోజులు అట్లా పెట్టి రెండు మూడు రోజులు ఈ ఉడకపెట్టిన గింజలు లాంటివి పెట్టండి అప్పుడప్పుడు ఒకరోజు ఇలా నేను దానిమ్మ గింజలు ఖర్జూర ముక్కలు కలిపిన ఫ్రెష్ మొలకల్ని అలవాటు చేయండి ఇది రెండో పద్ధతి ఇంకొకసారి మొలకల్ని మరొక పద్ధతిలో పెట్టచ్చు ఈ పెసలు అలసందులు శనగలు వేరుసెనపప్పులు నాలుగు రకాల గింజలు ఒక రెండు కుప్పలు తీసుకుని దానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక ఒక మిరపకాయ చిన్న మొక్కలుగా కొది కొత్తిమీర ఇంత క్యారెట్ తురుము టమోటా మొక్కలు అన్నీ ఇవి కలిపేస్తారు ఈ మొలకలకి దీని మీద కొంచెం నిమ్మరసం పిండొచ్చు లేదా మామిడి తురుము ఇంత కలపచ్చు ఈ రకంగా కలిపిన కొంతమంది ఇట్లా ఇష్టపడతారు అప్పుడప్పుడు ఈ రకంగా చూడండి అప్పుడప్పుడు ఖర్జూరం మొక్కలను నేను అన్నట్టు దానిమ్మ గింజలు కలిపి పెట్టి చూడండి ఒకసారి అట్లా ఉడకబెట్టి పెట్టి చూడండి ఇట్లా వారంలో మూడు నాలుగు సార్లు రెండు మూడు సార్లు కానీ ఇలా పెట్టి అలవాటు చేస్తూ ఇడ్లీ దోశలు క్రమేపి అప్పుడప్పుడు తగ్గిస్తూ ఇక ఒక నెల రెండు నెలల్లో వాటి శాతం తగ్గించండి వీటిని పెంచుతూ రండి వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట నిదానంగా ఏ సండే ఒక్కరోజుకి పిల్లలకి ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు వాళ్ళకి కావాల్సినట్టు పెట్టండి రాను రాను ఒక నెల రెండు నెలల తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు మాత్రం ఇలాంటి మొలకలను పిల్లలకు పెట్టండి వీటిని పెట్టి మీరు మంచిగా అరటి పండు సపోర్ట్ పండు ఇట్లాంటివి తినిపించి పంపిస్తే అసలు పిల్లలకి దాహం వెయిటింగ్ కానీ ఏ సమస్యలు రావు కడుపులో ఇబ్బందులు ఉండవు చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి కండ పుష్టి పెరుగుతుంది రెసిస్టెన్స్ పెరుగుతుంది ఎదిగే వయసులో హార్మోన్స్కి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి అనమాట అందుకని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి చక్కటి పౌష్టికాహారాన్ని అలవాటు చేస్తే చాలా బాగుంటుంది మరి తల్లులు ఇట్లాంటి విషయంలో మార్పు చేసుకుని మీ పిల్లలకి మంచి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మనందరం మరిన్ని ఆరోగ్య విషయాలు తెలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం Thank you.